మంచి సింగర్గానే కాకుండా అటు డెంటిస్ట్గా కూడా రెండు పడవల మీద సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తున్న యువ గాయకుడు అరుణ్ అండ్ అలాగే అరుణ్కి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటున్న తన వైఫ్ మైథిలి ఇవాటి మన రాగం తానం పల్లవిలో స్పెషల్ గెస్ట్. హాయ్ అరుణ్ అండ్ మైథిలి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ రవళి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మా షోకి రావడం ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ ఆబ్వియస్లీ. అంటే ఎప్పటి నుంచో కలిసి చాలా షోస్కి వెళ్దామని అనుకున్నా కానీ నాకు కుదరక తనకి కుదరక అవ్వలేదు. సో ఫస్ట్ టైం మీ ఛానల్లో మీ షోలో రావడం వెరీ హ్యాపీ. ఓకే, సో మైథిలి నీకు ఎలా అనిపిస్తుంది? నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట ఇదంతా. ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూ ఫర్ మీ. చాలా బాగుంది నాకు ఎక్స్పీరియన్స్. సో మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? మాది అరేంజ్ అయ్యాక లవ్ స్టార్ట్ అయింది మాకు. యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్. సో మాది లవ్ ఆఫ్టర్ అరేంజ్డ్ అని చెప్పాలి. సో పెళ్లికి ముందు ఏమైనా కలవడం ఏమైనా జరిగిందా? అంటే ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఉండింది. సో ఆ టైంలో చాలా హ్యాంగ్ అవుట్ చేసాము. సో పెళ్లి ముందరే బాగా అర్థం చేసుకుని అండ్ వీఆర్ వెరీ హ్యాపీ నౌ. అసలు ఎలా తెలిసిందే ఓకే తిను తినని పెళ్లి చేసుకోబోతున్నాను అని? నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, వీళ్ళ కజిన్ అన్నమాట యాక్చువల్గా. సో అట్లా సంబంధం వచ్చింది. తర్వాత మా ఇంట్లో సంబంధం ఫాస్ ఫాస్ అయిపోయి పేరెంట్స్ అన్ని మాట్లాడుకుని అందరూ ఫాస్ ఫాస్ అయిపోయింది అంతా. సో మీకు మ్యాచ్ రాగానే ఫస్ట్ అనిపిస్తుంది కదా అంటే ఎలాంటి వాడు ఏంటి అని, అండ్ దట్ టు సింగర్, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండిందా? అవును, ఎక్సైట్మెంట్ ఉండింది, అదే రకంగా భయం కూడా వేసింది. బట్ అంతా అయిపోయింది. అన్సర్టైన్ గా ఉంటాయి కదా చాలా సింగర్ టైమింగ్స్ అదంతా. సో పెళ్లి తర్వాత ఎలా అడ్జస్ట్ అయ్యారు? ఇనిషియలీ చాలా టైం తీసుకున్నా అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఈ టైం కి వస్తానని చెప్తారు కానీ అంటే ఇప్పుడు ఫుల్ ఏంటి ఈ టైం కి చెప్పి ఈ టైం కి అంటే మన షోస్ అట్లా ఉంటాయి బేసిక్గా. సో మనం ఎప్పుడు అంచనా వేసిన దానికి 2-3 అవర్స్ లేట్ అవుతుంది. తనకు కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది, బట్ ఫైనల్లీ తన అడ్జస్ట్ సెటిల్ అవుతున్నా అన్నమాట. నౌ ఆల్ ఫైన్ అన్నమాట. అంతా కూల్ యూస్ టు ఇట్. సో మీరు కూడా పాడతారా పాటలు? లేదు, నేను ఎక్కువ జస్ట్ హమ్ చేస్తాను. అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అనిపిస్తుంటుందా అరే నేను కూడా సింగర్ అయి ఉంటే ఇద్దరం కలిసి షోస్ చేసుకోవచ్చు కదా, ఇద్దరం కలిసి పాడుకోవచ్చు కదా? కానీ తనకి ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ పరంగా గానీ సంగీతం పరంగా గానీ. ఎవరెవరు ఏ పాటలు పాడారు, ఏ సినిమాలో ఏ పాట, నేనే కన్ఫ్యూజ్ అవుతుంటా కొన్నిసార్లు. ఈ సడన్ గా వాయిస్ విని ఈ పాట ఎవరు పాడారు అని ఆలోచించేటప్పుడు తను చెప్పేస్తుంది ఏ సినిమాలో ఏ సింగర్ పాడాడు, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, అంత మొత్తం నాలెడ్జ్ ఉంది తన దగ్గర. ఎప్పుడన్నా మీరు అలిగినప్పుడు గానీ మీకు ఫేవరెట్ సాంగ్ పాడి కూల్ చేయడం అలా చేస్తూ ఉంటాడా? లేదు, ఇప్పటిదాకా అంటే యాక్చువల్లీ ఇప్పటిదాకా అలగాల్సిన అవసరం రాలేదు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు. పెళ్లి తర్వాత మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. సో పెళ్లి ముందు వరకు సపోజ్ ఇంటికి ఎంత లేట్ వచ్చినా కూడా ఓకే, అంటే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ ప్రొఫెషన్ ఇలాంటిది అది ఇది అని. సో పెళ్లి తర్వాత పెళ్లి ముందు ఏమైనా లేట్ అయితే ఫ్రెండ్స్ తో పాటు ఉండిపోయేవారు. ఇప్పుడు అయిపోయింది నాకు పెళ్లికి ముందర ఏంటి మంచిగా బ్యాచిలర్ లైఫ్, మంచిగా నైట్ షూటింగ్ లేట్ అయిపోతే అక్కడే మా ఫ్రెండ్స్ ఉండిపోవడమో లేకపోతే మా ఆర్కెస్ట్రా వాళ్ళతో స్పెండ్ చేయడమో టైం పాస్ చేయడమో ఏదో అయిపోయేది. ఇప్పుడు ఎంత లేట్ అయినా కూడా డజంట్ మ్యాటర్, 3-4 అయినా ఇంటికి రావాల్సి. కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రొఫెషనల్ కెరియర్, సో మీరు మీకు మంచి హిట్ మంచి బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? బ్రేక్ ఇచ్చిందంటే నాకు అనూప్ రూబెన్స్ గారిది వచ్చింది యాక్చువల్లీ. టెంపర్ మూవీలో ఇట్టా గారు వచ్చిపోదాం అనే సాంగ్ ఉంది, అది యాక్చువల్లీ గీత మాధురి అండ్ నాతో పాటు అనుదీప్ అండ్ ధనంజయ్ కూడా పాడారు. ఆ సాంగ్ తో నాకు యాక్చువల్లీ దట్ వాస్ మై ఫస్ట్ సాంగ్ అన్నమాట. అంటే సాంగ్ పాడడం, కోరస్లు చాలా పాడడం ముందర, సాంగ్ ఫుల్ ఫ్లెజ్డ్ సాంగ్ పాడడం అంటే అదే ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ. ఒకసారి మీకు ఆ బ్రేక్ ఇచ్చిన సాంగ్ పాడితే నెల బెంచ్ మాస్కి బాల్కనీలో క్లాస్ కి ఐటమ్ సాంగ్ ఏ వచ్చిందంటే డాన్స్ 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 హీరో గారి పక్కన ఆడే ఐటమ్. మంచి హిట్ అయింది ఈ సాంగ్ యాక్చువల్లీ ఆ మూవీలో. ఆ మూవీలో అన్ని సాంగ్స్ బాగుంటాయి అండ్ ఇది చాలా మంచి థీమ్ సాంగ్ కూడా పాడాం, టెంపర్ థీమ్ సాంగ్ సేమ్ మళ్ళా మేమే, నేను ధనంజయ్ అండ్ అనుదీప్ కలిసి పాడాం. ఓకే, సో ఒకటి తెలిసింది ఏంటంటే మీరు డెంటిస్ట్ కూడా అని. డెంటిస్ట్ సింగింగ్ కెరియర్ ని రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం. కష్టమే కానీ నాకు ఎట్లా అయిపోయింది అంటే నాకు చిన్నప్పటి నుంచి నా ప్యాషన్ మ్యూజికే, కానీ నేను బైపీసీ తీసుకోవడం అది రాంగ్ స్టెప్ అని చెప్పాను కానీ ఐ లైక్ ఇట్. ఐ మీన్ నాకు తీసుకోవాలనిపించింది, నేను బైపీసీ తీసేసుకున్నాను. దెన్ నాకు ఎంబీబీఎస్ ట్రై చేశాను కానీ ఎంబీబీఎస్ రాలేదు. సో ఐ హ్యాడ్ టు ఆప్ట్ ఫర్ బీడీఎస్ అన్నమాట, డెంటిస్ట్రీ ఆప్షన్ తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నాకు ఇంటర్న్షిప్ అయిపోయింది, హౌస్ సర్జెన్సీ అయిపోయింది, తర్వాత పీజీ బెంగళూరులో చేశాను. అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చి క్లినిక్లో వర్క్ చేస్తుండగా
మళ్ళీ నా ప్యాషన్ నాకు గట్టిగా తన్నింది అన్నమాట. లేదురా ఇది నీ ఫీల్డ్ కాదు, నీ ఫీల్డింగ్ కొట్టుందని చెప్పేసి గట్టిగా తన్నింది. సరే అని చెప్పేసి ఇనీషియల్ గా చాలా ట్రై చేశాను అన్నమాట. నాకు చాలా మంది మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, వాళ్ళలో శ్రీకృష్ణ గానీ, కృష్ణతిన్య గానీ, అనుదీప్ గానీ, వీళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల మళ్ళా డెమో సిడీస్ అన్ని ప్రిపేర్ చేసుకుని మీ డేటాస్ అందరికి ఇచ్చి, సో అట్లా మళ్ళీ ట్రై చేయడం వల్ల బ్యాక్ టు ఇండస్ట్రీ వచ్చాను అన్నమాట. చదివే రోజుల్లో అప్పుడు సింగింగ్ మిస్ అవుతున్నానని చాలా ఉంటుంది లోపల. యాక్చువల్లీ ఉండింది, మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ అంటే ఏదో ఒకటి సాధించాలి ఈ ఫీల్డ్ లో ఒక ఇది ఉండేది అన్నమాట. కానీ ఏం చేశాను, మా కాలేజ్ నుంచే నేను ఎవ్రీ వీకెండ్, నేను ఖమ్మంలో చదివాను అన్నమాట, మమతా డెంటల్ కాలేజ్ చదువుకున్నాను, ఎవ్రీ వీకెండ్ నేను బైక్ వేసుకుని హైదరాబాద్ వచ్చేవాడిని. మా గురుగారు రామాచారి గారి దగ్గర క్లాసులు ఉండేవి, ఎవ్రీ సండే క్లాసెస్ ఉండేవి అన్నమాట. సో అక్కడ నుంచి బైక్ వేసుకుని క్లాసులకు వచ్చేయడము, అక్కడ కాలేజ్లో ఈవెంట్స్లో వాటిలో పాడడము. సో మ్యూజిక్ దూరంగా అయితే లేదు కానీ మిస్ అవుతుండే డెఫినెట్గా. ఇంటర్మీడియట్ నుంచే గ్యాప్ వచ్చేసింది, ఇంటర్ నుంచి నేను హాస్టల్లో ఉన్నాను, సో సాలిడ్ గా ఒక 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది నాకు. ఖమ్మం నుంచి బైక్ వేసుకుని వచ్చేవారని చూసారా, డెడికేషన్ చూసారా. క్లినిక్ పెట్టిన తర్వాత ఈ ప్లేబ్యాక్ సింగింగ్ కి అప్పుడు ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు రెండు బ్యాలెన్స్? అందులో నాకు ఒక బెనిఫిట్ ఏమొచ్చిందంటే మా ఫ్రెండ్స్ తో కలిసి పెట్టాను క్లినిక్. ఓకే, సో వాళ్ళు క్లినిక్ మీదే? ముగ్గురం కలిసి పెట్టాము. ఓకే, కూల్. ముగ్గురం కలిసి పెట్టాము, వాళ్ళు ఫుల్ టైం వాళ్ళు చూసుకునే వాళ్ళు. నేను ఖాళీ ఉన్నప్పుడల్లా క్లినిక్ వెళ్ళడము, అంటే యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఖాళీ దొరకట్లేదు, లక్కీగా బిజీ అయ్యాము ఇండస్ట్రీలో. సో ఖాళీ ఉన్న కాస్త టైంలో నేను క్లినిక్ వెళ్ళేసి పని చేసుకోవడము, అండ్ మిగతా టైంలో మా ఫ్రెండ్స్ ఎట్లా వాళ్ళు ఫుల్ టైం ఉంటారు అక్కడ. ఓకే, సో వాళ్ళ సపోర్ట్ తో డెఫినెట్ గా అటు ప్రాబ్లం కాలేదు, ఇటు ప్రాబ్లం కాలేదు. సో మీరేం చేస్తుంటారు? నేను ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ చదువుతున్నారు? ఎంబీఏ చదువుతున్నాను. సూపర్. పెళ్లి తర్వాత చదవడం అనేది అంటే ఇప్పుడు క్వైట్ ఛాలెంజింగ్, బట్ యా నాకు నచ్చుతోంది, ఎందుకంటే ఫుల్ బిజీ ఉంటున్నాను అన్నమాట. సో ఐ'm ప్రీఆక్యుపైడ్ విత్ మై ఓన్ స్టఫ్. సో కాలేజ్ లో ఎలా ఉంటుంది లైఫ్? కాలేజ్ లో ఫుల్ బిందాస్, చిల్ టైప్స్ అన్నమాట. అంటే అందరూ అనుకుంటారు కదా, అరే పెళ్లి తర్వాత వస్తుంది అమ్మాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇంట్లో. డిఫరెన్స్ ఏం లేదు, అంటే అందరికి అంటే వాళ్ళ ఏజ్ గ్రూపే కాబట్టి అంత జెల్ అవ్వడానికి చాలా ఈజీగా టైం పట్టేస్తుంది. ఓకే, సో మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది, అడ్జస్ట్ అయ్యారా బాగా? చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంట్లో, ఫుల్ సపోర్టివ్, ఫుల్ సపోర్టివ్ అందరూ. అండ్ విన్నాను మీ మదర్ కూచిపూడి డాన్సర్ అని. సో ఇంట్లో ఇంత మల్టీ టాలెంటెడ్ కళాకారులు. మా మామయ్య గారు ఇస్ ఎ గిటారిస్ట్. డాడీ ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేసేవారు, అక్కడ వాళ్ళకు బ్యాండ్ ఉండదు అన్నమాట, దానిలో మెయిన్ గిటారిస్ట్ డాడీ ఉండేవారు. డాడీ పాడతారు కూడా, యాక్చువల్లీ చాలా బాగా పాడతారు. సూపర్. సో అదే జీన్స్ మీకు వచ్చినట్టుంది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు మీరు, తమన్ గారు, అటు మణిశర్మ గారు, కోటి గారు, వాళ్ళతో ఒక్కొక్కళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డెఫినెట్ గా చెప్పాలంటే ఫస్ట్ నేను కోటి గారికి నా సిన్సియర్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే, వెరీ కొత్తలోనే నాకు ఒక టీవీ షోలో మెంటర్ గా ఛాన్స్ ఇచ్చారన్నమాట. సో దాని నుంచి నాకు కొంచెం ఏమంటారు పబ్లిసిటీ వచ్చి, తర్వాత సాంగ్స్, మంచి మంచి సాంగ్స్ వచ్చి, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆయనతో ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మా ఫ్యామిలీతో ఎట్లుంటానో అలాగే కోటి గారితో కూడా అన్నమాట. ఆయనతో ఎంతసేపు ఉన్నా సరదాగా ఉంటుంది, మంచి మంచి జోక్లు వేస్తుంటారు, హ్యాపీగా మమ్మల్ని ఏదో వాళ్ళ పిల్లల్ని, సొంత పిల్లల్ని చూసుకుంటే చూసుకుంటారు. అండ్ అలాగే రామాచారి గారు, నేను ఆల్మోస్ట్ నా 7th క్లాస్ లో జాయిన్ అయినట్టున్నా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి గారు. అప్పటి నుంచి మేమంతా ఒకటే ఫ్యామిలీలా పెరిగి అదొక మాకు ఫ్యామిలీ అన్నమాట, అంతే అది. అవును, ఎల్ఎంఏ అనేది ఒక ఫ్యామిలీ. మీరు ఫస్ట్ పాడిన, లైక్ ఫస్ట్ మైక్ ముందు పాడిన ఏంటి, లైక్ ఎవరి ద్వారా వచ్చింది అది? రామాచారి గారి సార్ ద్వారా. ఫస్ట్ నేను పాడింది ఏషియన్ గేమ్స్ అని చెప్పేసి హైదరాబాద్ లో వీరా సింబల్ తో వచ్చింది అప్పుడు. దానికి మేమందరం కలిసి గ్రూప్ సాంగ్ పాడమంట బాలు గారితో. బాలు గారు మెయిన్ సాంగ్ పాడారు, మేమందరం ఎల్ఎంఏ స్టూడెంట్స్, రామాచారి గారి స్టూడెంట్స్ అందరం కలిసి కోరస్ పాడాం. దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మైక్ ముందర నుంచోడం గానీ, మైక్ ముందర పాడడం గానీ, అది బాలు గారితో. కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రెజెంట్, రీసెంట్ గా పాడిన మూవీ సాంగ్స్ ఏంటి? రీసెంట్ గా అంటే విన్నర్ మూవీలో పాడాము బజరంగ బలి అనే సాంగ్, చాలా 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 మంచి సాంగ్ యాక్చువల్లీ. తమన్ గారు రీసెంట్ కంపోజిషన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ అని చెప్పాలి. తర్వాత మెంటల్ అన్న మూవీ వచ్చింది శ్రీకాంత్ గారిది, దానిలో ఒక సాంగ్ పాడాను. శివలింగ అని చెప్పి తమన్ గారిది ఇంకొకటి వచ్చింది లారెన్స్ గారిది, దానిలో ఒక సాంగ్ పాడాము. సో మీరు చెప్తున్నట్టయితే అన్ని తమన్ గారి బ్యాక్ టు బ్యాక్ పాడారు, సో తమన్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా కూల్ గా ఉంటారు, బ్రదర్ బ్రదర్ అనుకుంటూ చాలా ఏమంటారు నాటి నాటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. సరదా సరదాగా అయిపోతా ఉంటుంది రోజంతా. మార్నింగ్ రికార్డింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈవినింగ్ 4:30 బ్రేక్ తీసుకుంటారు అన్నమాట వర్క్ నుంచి. ఎంత ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా బ్రేక్ తీసుకుంటారు, క్రికెట్ కమాన్ లెట్స్ ప్లే క్రికెట్ అని చెప్పేసి. ఆయనకి క్రికెట్ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు, భలే ఆడతారు, చాలా బాగా ఆడతారు. సో ఆయనతో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు చెప్పినట్టు విన్నర్ లో అండ్ శివలింగాలో పాడారు, సో బ్యాక్ టు బ్యాక్ ఆ రెండు సాంగ్స్ పాడేయాలి. సో విన్నర్ మూవీలో ఈ పాట పాడాము యాక్చువల్గా,
భజ 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 రంగబలి భజ రంగబలి భజ రంగబలి భజ 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 రంగబలి భజ రంగబలి భజ రంగబలి. సూపర్ సూపర్. అండ్ శివలింగలో వచ్చేసి సారా సారా అని ఒక సాంగ్, ఒక బర్డ్ గురించి యాక్చువల్లీ. పద 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 పైకి పద పాలమబులు దాటి పద పట్టుదలై దూకి పద సారా సారా కన్న కలే రెక్కలుగా నమ్మకమే వేగముగా నింగిని గెలుపొందు కదా సారా సారా. సూపర్ సూపర్. ఇంకొక సాంగ్ మీరిద్దరు కలిసి పాడితే బాగుంటుంది, నాకు వినాలని చాలా కోరికగా ఉంది. హలో రాక్ స్టార్, ఐఎమ్ యువర్ ఏంజెల్. అరే ఓ రాక్ స్టార్, ఐఎమ్ సింగిల్. మిస్టర్ రాక్ స్టార్, హౌ ద మింగిల్. చల్ చల్ రాక్ స్టార్, చేద్దాం జింగిల్. ఓకే అనేరా ఓ కళాకారుడా, వండే గర్ల్ ఫ్రెండ్ అయి ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోదాం. ఆవ్ తుజ మో కోర్తా రాక్ స్టార్ నీ స్టైల్ కు లైక్ కోర్తా. సూపర్ సూపర్. ఓకే, ఇప్పటి వరకు యాక్చువల్లీ పిల్లలకి ఎన్నిసార్లు అడిగాను పాట పాడు పాట పాడు, రోజంతా అదే పనిగా వింటూ ఉంటది పాటలు. ఒక్కసారి పాడమా తల్లి అంటే ఒక్కసారి కూడా పాడలేదు ఇప్పటిదాకా. మా షో ద్వారా అదృష్టం నాకు. ఎక్కువ మూవీస్ చూస్తుంటారు? బాగా చూస్తా మూవీస్ అయితే. తనకి విపరీతంగా మూవీస్ పిచ్చి, చాలా సూపర్ సినిమాలు అయితే విపరీతంగా చూస్తా. మేక్ షూర్ ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక టైంలో ప్రతి వారానికి ఒక సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి. కుదరకపోతే ఇంకా ఇంట్లో వారేనా? అలా ఏం లేదు కానీ డెఫినెట్ గా కుదురుతుంది. ఏదో టైంలో ఎంత బిజీ ఉన్నా కూడా 3 గంటలు దొరకదా వారానికి? యా అదే కరెక్ట్. నా ఫేవరెట్ స్టార్ ఇది, నా ఫేవరెట్ స్టార్ ఇది, ఈ స్టార్ మూవీస్ ఏ చూడాలి అని ఏమైనా ఉంటుందా? బేసిక్ గా ఉంటుంది కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్. ఈ స్టార్ మూవీస్ ఏ చూడాలని లేదు కానీ నా ఫేవరెట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ నాకు కూడా. ఓకే, పెళ్లి తర్వాత చేంజ్ అయిందా ఈ ఒపీనియన్? లేదు, ముందే నుంచి పవన్ కళ్యాణ్ ఇష్టం. అది కాకుండా రామ్ అంటే చాలా ఇష్టం. రామ్ సినిమాలు కూడా బాగా చూస్తాను. సో ఇంట్లో వంట చేస్తుంటావా? ఇంట్లో వంట చేస్తుంటా. చేస్తుంటావా అంటే బా పర్ఫెక్టా? పర్ఫెక్ట్ కుక్క అది మీరు. చాలా ఫ్లేవర్ రైసెస్ చాలా బాగా చేస్తుంది, సూపర్ గా. అండ్ గులాబ్ జామ్ చాలా బాగా చేస్తుంది. తన వండే డిషెస్ లో గులాబ్ జామ్ ఒకటి, ఫ్లేవర్డ్ రైస్ లో పుదీనా రైస్, పుదీనా రైస్ చాలా బాగా చేస్తుంది, టొమాటో రైస్ చాలా బాగా చేస్తుంది. సూపర్. ముందు నుంచి వచ్చా ఇక్కడికి వచ్చి? ముందు నుంచి కుకింగ్ ప్యాషన్ ఉండింది. సో ఏ మాత్రం నాకు టైం దొరికిన మూడ్ ని పట్టి వంట చేస్తూ ఉండేదాన్ని అన్నమాట ఇంట్లో. సో పెళ్ళాక ఇప్పుడు చేయాల్సి వస్తుంది అంతే. సో ఇంట్లో ఎలా ఉంటుంది, తన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి? ఏం మాట్లాడరు, మొత్తం సైలెంట్ ఉంటారు కాబట్టి. మీరే వెళ్ళి మాట్లాడుతుంటారా? సో ఆ టైంలో చిరాకు పడ్డం చాలా పేషెంట్ గా ఉంటారు. అది మాత్రం చాలా ఓర్పు అన్నమాట. నాకు అస్సలు లేదు, నాకు క్వైట్ ఆపోజిట్. సో చాలా గ్రేట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు తనకు ఓర్పు లేదని అని చెప్పారు. ఓర్పు లేదు అంటే యాక్చువల్లీ నా దగ్గర చూపించట్లే. తనకి ఓర్పు లేదన్న విషయం నాకు కూడా ఇప్పటికి తెలీదు. పెళ్ళయ్యాక యాక్చువల్లీ చాలా నాలోనే చేంజ్ వచ్చిందన్నమాట ఆ విషయంలో. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ అంతాక్షరి రౌండ్. సో ఇందులో ఉన్న మీ హిడెన్ టాలెంట్ నేను బయటకు తీసుకుందాం అనుకుంటున్నాను. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ లవ్ సాంగ్స్ పాడాలి, అండ్ ఇందులో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వాలి. మీ ఇష్టం ఏదైనా టాస్క్, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. సో మీరు ఓకే అంటే లెట్స్ స్టార్ట్ దిస్ గేమ్. డన్. ఓకే, లేడీస్ ఫస్ట్ కదా. Within 5 seconds count లో పాడకపోతే ఓడిపోయినట్టు. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా. లంచ్కొస్తావా, మంచుకొస్తావా, కొన్నికొస్తావా, కన్నె డిన్నర్ ఇస్తావా. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టా గల ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే తగిలితే ఎట్టాగా ఆగుతుంది వయసే. సాతో నాకు సాతో అన్ని సరిగమలు వచ్చేస్తున్నాయి. మీరు లవ్ సాంగ్స్ అని అడిగారు, సరిగమ పదని సరసనస ఇది కాని వినియరుగని గుసగుస, సరిగమ పదని సరసనస ఇది కాని వినియరుగని గుసగుస, ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద పద ద. అయిపోయింది అక్కడ, ఓడిపోయింది అంటే ఓడిపోయిన నొప్పేసుకుంటున్నారు. ఇట్స్ ఓకేలే. ఒక మీకోసం ఒక చిన్న ఎక్స్క్యూజ్, ఎందుకంటే మీరు సింగర్ కాదు కాబట్టి దాతో ఏదైనా పాడేసి
దాయ్ దాయ్ దమ్మా నడిచేకుంద నాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండ పల్లి బొమ్మ. మా టైం తీసుకోకూడదు ఎక్కువ. ముదినే పల్లి మడిచేలో ముద్దు గుమ్మ, నీ కొంగు బొంగు నా సొంకే చూసేనమ్మా. ఓకే, ఇప్పుడు ఒక 5 కౌంట్ లో పాడకపోతే ఓడిపోయినట్టు. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3. మాయదారి మైసమ్మ. మాయదారి మైసమ్మ లవ్ సాంగ్ ఎట్లా అయిందండి? మాయదారి మైసమ్మ అది కూడా ఒక్కసారి ఇస్తాను. సరే ఓకే, ఓడిపోయినట్టు ఒప్పేసుకున్నారా? యూ గేవ్ అప్. అయిపోయింది అయిపోయింది, ఇక ఒక్క నొప్పిపోయినా ఇక్కడ టైం అయిపోయింది. సరే ఇట్స్ ఓకే, టైం అయిపోయినా కూడా మీరు ఓడిపోయినట్టు ఒప్పేసుకున్నారు కాబట్టి పర్లేదు, అది పాడేయచ్చు, పర్లేదు. ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు ఆపకూడదు. ఓకే. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ, ఓ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ. గబరబెట్టి గబరబెట్టి నన్ను గబరబెట్టి గాయబుగాకే మైసమ్మ, జరా పరేషాని చెయ్యకే మైసమ్మ. బా, అసలు ఇంత సైలెంట్ గా కూర్చున్న అమ్మాయి చేత ఒక మాస్ సాంగ్ పాడిచ్చే క్రెడిట్ దక్కినందుకు. సో ఈ ఒక టాస్క్ ఇస్తే, టాస్క్ అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలా లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అంటే మీ ఇంట్రెస్ట్, మీ ఇష్టం. మీ ఆవిడని ఎక్కువ కష్టపెడదాం అనుకుంటే ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వండి. ఇప్పటికే పాటలు పాడమని చాలా కష్టపడుతున్నారు. లేదు, కూల్ గా ఏదైనా చెప్పేద్దామంటే చిన్న సింపుల్ గా నాకు ఒక సాంగ్ డెడికేట్ చేసి అంతే. నన్ను చూడంగానే నీకు ఏ పాట గుర్తొస్తుంది? ఎందుకంటే సింపుల్ టాస్క్ ఇవ్వలేను. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. సూపర్. నెక్స్ట్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటి రౌండ్ ఉంది. ఇలా టక టక అడుగుతాను, వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వాలి. నేను కూడా వన్ వర్డ్ క్వశ్చన్ అడుగుతాను. సో ఇందాకటి గేమ్లో విన్నర్ అరుణ్ గారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేస్తున్నాను ర్యాపిడ్ ఫైర్. డెంటిస్ట్ ఆర్ సింగర్, చూస్ ఓన్లీ వన్. రెండు పట్టాలు లేకపోతే జీవితం గడవదు. సో రెండు అంతే కదా, రెండు పట్టాలు ఏంటంటే నా ట్రైన్ ఎట్లా వెళ్తుంది? నాకు రెండు కాదు, కన్విన్స్ అవ్వలేదు నేను. ఓకే సార్, రెండింటిలో కూడా ఒకటే చెప్పాలంటే డెఫినెట్లీ మ్యూజిక్. డిఎస్పి తమన్. తమన్ గారి ప్రోగ్రామింగ్ చాలా ఇష్టము, డిఎస్పి గారి ట్యూన్లు కూడా చాలా బాగా ఇష్టం. ఇద్దరిలో చూస్ ఓన్లీ వన్ అంటే లైక్ తమన్ గారు. ఎవరు? సూపర్. సో చూడాలనుకున్న ప్లేస్? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. సింగింగ్, కంపోజింగ్? సింగింగ్. ఓకే, డౌట్ లేదు. ఫేవరెట్ యాక్టర్? పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఫేవరెట్ ఫుడ్? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. ఇంకొకసారి గట్టిగా ఆలోచించుకుని చెప్పండి, ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే? వెజ్ బిర్యానీ. ఓకే, ఫేవరెట్ ఫుడ్ వెజ్ బిర్యానీ. తనండే వెజ్ బిర్యానీ. తనండే వెజ్ బిర్యానీ, సూపర్. డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చినా కూడా పర్లేదు అనిపించుకుంది. యావరేజ్ గా ఇచ్చారు మీరు. ఓకే, నెక్స్ట్ మైథిలి. కంప్యూటర్స్ ఆర్ మ్యూజిక్? మ్యూజిక్. పాటలు, వంట చేయడం? వంట చేస్తూ పాటలు పాడటం. సేమ్, మీ రూట్ లోనే వెళ్తుంది. వంట చేస్తూ పాటలు పాడమా? ఓకే. ఇష్టమైన సింగర్? అరుణ్ కాకుండా చిన్మయ్ చాలా ఇష్టం. ఓకే, మేల్ సింగర్స్ లో ఎవరు? అరుణ్ కాకుండా. నాకు దీపు చాలా ఇష్టం. దీపు. ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ప్లేస్ స్విట్జర్లాండ్. సింక్ అయిందా లేకపోతే ఏంటి? లేదు, యాక్చువల్లీ చూడాలనుకున్న ప్లేస్ అది. ఓకే. ఫేవరెట్ ఫుడ్? దోశ. ఎనీ టైం దోశ. మా దోశ పిచ్చి, మా వాళ్ళ పిచ్చి. అవునా? ఏం లేకపోయినా బతికేస్తే దోశ లేదు, బతకలేదు. అవునా? ఫస్ట్ టైం వింటున్నా. అంటే దోశ నార్మల్ బ్రేక్ఫాస్ట్ గా తింటారు అందరూ? బ్రేక్ఫాస్ట్ కాదు, మూడు పూట్ల 24 గంటలు పెట్టినా తింటుందా? నువ్వు సంవత్సరం మొత్తం దోశలు పెట్టి దోశలతో బతికేస్తా. వితౌట్ చట్నీ అది కూడా? అది ఏంటో, చట్నీ కూడా నంచుకోదు, ఉప్పు దోశ ఉంటే చాలు. అవునా? ఇంకేం అక్కర్లేదు. మనకి ఇంకొక రౌండ్ ఉంది, అది మెమరీస్ రౌండ్ అన్నమాట. మేము కొన్ని ఫొటోస్ చూపిస్తాము, మీ ఫొటోసే అవి. సో దాని గురించి చెప్పండి. డన్? ఓకే. మెగా స్టార్ చిరంజీవి గారితో ఇది ఎప్పుడు ఎక్కడ? ఆయన ఇంట్లోనే. ఆయన ఇంట్లో? ఆయన ఇంట్లోనే. వాళ్ళ ఇంట్లో ఒక
ప్రైవేట్ పార్టీ ఏదో ఉంటే దానికి మేము పాడడానికి పిలిచారన్నమాట. రీసెంట్ ఫోటోస్, వెరీ రీసెంట్లీ. సూపర్ సూపర్. సో ఆయన ఇంట్లో సేమ్ ఎక్స్పీరియన్స్, ఆయనతో కూర్చుని ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ ఆయనతో డిస్కషన్ పెట్టి ప్రోగ్రామ్ ఎట్లా చేయాలంటే, ఆ ప్రోగ్రామ్ లో 2 డేస్ పాటు 2 డేస్ వెళ్ళాం యాక్చువల్లీ. ఆ ఈవెంట్ అంతా మాకు హ్యాండిల్ చేయమని చెప్పారన్నమాట, సింగింగ్ పార్ట్ అంతా. సూపర్. సో ఆయనతో కూర్చుని ఈవెంట్ బాగా. మీరు కూడా వెళ్ళలేదు? వాళ్ళ ఇంట్లో ప్రైవేట్ ఈవెంట్ అన్నమాట. ఓకే ఓకే. ఏంటి నిజమైన పులితో దిగారా మీరు ఏంటి? నిజమైన పులి. చాలా మంది చూసి నమ్మలేదు అది బొమ్మ ఫోటో అని చెప్పారు, కానీ నేను కూడా అది బొమ్మ ఫోటో అని చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా. అది బ్యాంకాక్ లో టైగర్ వరల్డ్ అని ఒక ప్లేస్ ఉంది. అదేంటి అంత స్వీట్ గా వచ్చింది? టైగర్ కింగ్డమ్. ఓకే. మేము హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళాం యాక్చువల్లీ. ఓకే. సో బ్యాంకాక్ లో దిగిన ఫోటో అది. సూపర్. ఏంటో ఈ షో ద్వారా చాలా కొత్త కొత్త విషయాలు మీ ఇద్దరి తెలుస్తుంది నాకు. వాటికి అసలు మాంసం బెటర్ అట. ఓకే. గడ్డి తిని బతుకుతాయట. గడ్డి సరిపోతుందా మరి పాపం? అదే మరి నాకు అదే అర్థం కాలేదు. అంటే అంతసేపు ఇంటర్వ్యూ చేసే టైం దొరకలేదు కానీ వాడు సింపుల్ గా చెప్పేశాడు దీస్ ఆర్ వెజిటేరియన్ టైగర్స్ అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఓకే. నేను యాక్చువల్లీ ఈ షోకి నేను అండ్ నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి హ్యాండిల్ ద షో అన్నమాట. మీన్ బ్యాక్ స్టేజ్ మెంటర్స్ కింద చేస్తున్నాము ఒక ప్రైవేట్ ఛానల్ లో. ఆ షోలో కోటి గారు అండ్ మనో గారు జడ్జెస్ చేస్తున్నారు. వాళ్ళతో రంజాన్ టైమ్ లో వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే మేము కూడా వాళ్ళతో పాటు పర్ఫామ్ చేసామన్నమాట. అప్పుడు దిగిన ఫోటో. హే చిత్ర గారితో మీరిద్దరు ఇది ఎప్పుడు ఎక్కడ? ఇది శ్రీకృష్ణన్న వాళ్ళ ఇంటికి చిత్ర గారిని లంచ్ కి ఇన్వైట్ చేశారన్నమాట. సో మేం ఈవెన్ వి గాట్ టు ఈట్ విత్ హర్. సూపర్ సూపర్. సో నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని, సో అది ఇప్పుడు మీకోసం నేను ప్లాన్ చేశాను. అవునా? హోప్ యు గైస్ లైక్ ఇట్. హియర్ ఇస్ యువర్ డెఫినెట్ గా ఇది ఒక ఈటబుల్. అరుణ్ అండ్ మైథిలి చాలా థ్యాంక్ యూ అండ్ మా షోకి వచ్చినందుకు, ఇంత టైం స్పెండ్ చేసినందుకు. హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. అండ్ అలాగే ఐ విష్ యూ బోత్ అ వెరీ హ్యూజ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మీ కెరియర్లో మీరు కూడా మంచి లైక్ మీ డ్రీమ్స్ అన్ని అచీవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ మీరు సింగర్ అవుతున్నారు, సో అది అవ్వాల్సిన చేయాల్సిన బాధ్యత మీది. అండ్ మీరు కూడా మంచి మంచి మూవీస్లో మంచి మంచి పాటలు పాడి ఇంకా మంచి మంచి షోస్ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా మన అరుణ్ అండ్ మైథిలి చెప్పిన బోలెడని కబుర్లని అండ్ అలాగే వాళ్ళిద్దరూ కలిసి పాడిన మంచి మంచి పాటలు విన్నారుగా. సో ఇది ఇవాళ మన రాగం తానం పల్లవి.